డెవలప్మెంట్స్ అన్ని లైక్ ఆ ఫీచర్స్ అన్నిటిని కూడా యూజ్ చేస్తూ ఒక API చేద్దాం. అంటే ఫస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అన్నిటిని కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓకే, వన్ సెకండ్. ఓకే, సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనేది లైక్ ఆ API చెప్పినప్పుడు లైక్ ఆ API ఏదైతే ఉందో ఆ API తగ్గట్టు వస్తాయి రిక్వైర్మెంట్స్. ఫస్ట్ అసలు డిజైన్ సెంటర్. ఓకే, సో డిజైన్ సెంటర్లో ఇన్ డెప్త్ ఫీచర్స్ ఏమి ఉన్నాయి, అసలు ఏమేమి చేస్తామని చూద్దాం. ఓకే, సో ఈ డిజైన్ సెంటర్లో ఏం చేస్తామంటే, సో లైక్ ఫస్ట్ది RAML రాస్తామండి. సో మెయిన్ థింగ్, వెరీ గుడ్, చాలా వచ్చాయి, సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఇక్కడ చూడండి, సో లైక్ మనకి ఇంకొకటి కావాల్సింది ఫ్రాగ్మెంట్స్. మీరు ఏదైతే API స్పెసిఫికేషన్ రాస్తున్నారో అలాగే API ఫ్రాగ్మెంట్ అని కూడా రాస్తారు. సో ఈ ఫ్రాగ్మెంట్స్ అనేవి దేనికి అంటే, సో లైక్ ఇప్పుడు మీరు ఈ స్పెసిఫికేషన్ లైక్ RAML రాసేటప్పుడు మనది ఇది హలో యూజర్ అండ్ సిస్టమ్ APIs. సో ఈ RAML రాసేటప్పుడు మనకి కొన్ని ఫీచర్స్ అవసరం అవుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఈ క్వరీ పారామీటర్ ఉందండి. ఈ క్వరీ పారామీటర్ని మీరు ఇక్కడ ఒకటే రిసోర్స్ ఉంది, నెక్స్ట్ రిక్వైర్మెంట్లో మనకేమొస్తాయి ఒక 10 రిసోర్సెస్ వచ్చాయనుకోండి, అంటే 10 టాస్క్లు ఒకే API చేయమంటున్నాడు. ఓకే, వస్తుంది, అలాంటి కేసెస్ కూడా వస్తాయి. సో 10 టాస్క్లు ఒకే దాంట్లో చేయాలి, ఒకే API చేయాలి అంటే మీకు 10 రిసోర్సెస్ రాయాల్సి వస్తుంది మీ RAML. సో 10 రిసోర్సెస్ రాసేటప్పుడు సేమ్ అనే ఏ అనే క్వరీ పారామీటర్ని ఇదే ప్రాపర్టీస్ తోటి మీరు 10 ప్లేసెస్లో కూడా దాన్ని డిఫైన్ చేయాలి. సో ఇవి టోటల్గా 5 లైన్స్ ఉన్నాయి. సో 5 లైన్స్ కూడా 10 ప్లేసెస్లో డిస్ప్లే చేస్తే టోటల్గా ఎంత అవుతుంది, 50 అయిపోతుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ 10 లైన్స్ని లైక్ ఏదైతే ఫ్యూ యాట్రిబ్యూట్స్ ఉన్నాయో, సో ఈ యాట్రిబ్యూట్స్ని కొన్ని యాట్రిబ్యూట్స్ని తీసుకెళ్లి ఒక ట్రైట్ అనే దాంట్లో స్టోర్ చేస్తాం అనమాట. లైక్ నార్మల్గా మాట్లాడుకుంటే ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నదాన్ని పెట్టుకుని ఆ వేరియబుల్ని యూజ్ చేస్తాం. చూసారా, ఎందులో అయినా సరే, సీలోనైనా జావాలో అయినా, ఇది జస్ట్ రీయూజబిలిటీ కాన్సెప్ట్ అనమాట. సో అలా చేయడానికి మనకి ట్రైట్స్ అని, రిసోర్స్ టైప్స్ అని, డేటా టైప్స్ అని అలా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు చెప్తాను. ఆ వాటిని API యూజ్ చేయాలి అంటే మీరు ఇక్కడే క్రియేట్ చేసుకుంటారు, ఇక్కడ ఒక ట్రైట్ క్రియేట్ చేస్తారు, ఆ ట్రైట్ని మీరు మల్టిపుల్ ప్లేసెస్ 10 ప్లేసెస్లో కూడా వాడేస్తారు. సో అప్పుడు 50 లైన్స్ ఉన్నది కాస్త ఏమైపోతుంది, 5 లైన్స్ ఒక చోట క్రియేట్ చేస్తారు, ఈచ్ లైన్ మీకు ఎక్కడ కావాలో అక్కడ యూజ్ చేస్తారు. సో టోటల్గా 10 ప్లస్ 5 15 లైన్స్లో అయిపోతుంది. 50 లైన్స్ ఉన్న కోడ్ని 15 లైన్స్కి తీసుకొస్తున్నారు. సేమ్ అలాగే ఇప్పుడు API బాగానే ఉందండి. సో ఈ API మీరు ఆ ట్రైట్స్ అనే ఫీచర్ ఉపయోగించి ఇలా చేస్తారు. ఇలాగే ట్రైట్స్, రిసోర్స్ టైప్స్, ఇంకా మనకి డేటా టైప్స్ అని చాలా ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా రీయూజబిలిటీ కాన్సెప్ట్లోకి వస్తాయి. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పుడు 1 బై 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని ఎప్పుడైతే API అక్రాస్ API వాడాలనుకుంటున్నారో, అంటే ఇప్పుడు ఈ సేమ్ ఏ అనే క్వరీ పారామీటర్ని ఇప్పుడు నేను మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతి దాంట్లో కూడా వాడుంటారు, అందరూ కూడా వాడుంటారు. అంటే అందరూ కూడా మళ్ళీ ఆ కోడ్ రాయాలి కదా, అంటే ఆ 5 లైన్స్ కోడ్ రాయాలి అండ్ అలాగే కింద ఈచ్ లైన్లో కూడా దాన్ని యూజ్ చేయాలి. సో ఈ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఆ 5 లైన్స్ కోడ్ మీరు ఎక్కడైతే ఆ హెడర్లో డిక్లేర్ చేస్తున్నారో, అండర్ ఇట్ రైట్ డిక్లేర్ చేస్తున్నారో, సో దాన్ని ఒక ఫ్రాగ్మెంట్లో క్రియేట్ చేస్తారనమాట. సో నేను ఇందాక చూపించాను కదా, సో ఇక్కడ డిజైన్ సెంటర్లో ఫ్రాగ్మెంట్స్ అని ఉంటాయి. సో ఈ ఫ్రాగ్మెంట్లో దాన్ని డిఫైన్ చేస్తారు. ఈ ఫ్రాగ్మెంట్లో డిఫైన్ చేసి దీన్ని ఎక్స్చేంజ్కి పుష్ చేశారనుకోండి, ఇంకా ప్రతి వాళ్ళు కూడా, సో లైక్ మీకు కూడా అదే అట్రిబ్యూట్ కావాలనుకోండి, మీరు కూడా ఏం చేస్తారు, అది దాన్ని ఎక్స్చేంజ్ నుంచి డిపెండెన్సీ తీసుకుని వాడతారు. ఓకే, సో దాన్ని ఫ్రాగ్మెంట్స్ అంటారనమాట. ఫ్రాగ్మెంట్ అంటే ఏదైనా రీయూజబిలిటీ కాన్సెప్ట్ని అక్రాస్ ది APIs వాడాలి అంటే, ఈ రీయూజబిలిటీ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ట్రైట్స్, రిసోర్స్ టైప్స్, డేటా టైప్స్ అండ్ సెక్యూరిటీ స్కీమాస్. సో ఈ 4 కూడా రీయూజబిలిటీ కాన్సెప్ట్స్లోకి వస్తాయి. ఓకే, సో ఈ 4కి సంబంధించిన ఏవైనా సరే అక్రాస్ ది API మీరు వాడాలి అనుకుంటే వాటిని ఫ్రాగ్మెంట్లో క్రియేట్ చేసి ఆ ఫ్రాగ్మెంట్ని అక్రాస్ ది API వాడుకుంటారు. ఓకే, సో అది ఫ్రాగ్మెంట్ అంటే. ఈ ఫ్రాగ్మెంట్ గురించి ఎగ్జాంపుల్ కూడా నేను రేపు చూపిస్తాను, ప్రాక్టికల్ చూపిస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం మనం, API లెవెల్లో మాట్లాడుతున్నాం కదా, లైక్ ట్రైట్స్, రిసోర్స్ టైప్స్, డేటా టైప్స్ అండ్ అలాగే సెక్యూరిటీ స్కీమాస్, ఇవి 4 కూడా ఈ డిజైన్ సెంటర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ 4 గురించి అడుగుతూ ఉంటాడు. అసలు ట్రైట్స్ అంటే ఏంటి, సేమ్ ఇప్పుడు చెప్పినట్టు ఫ్యూ అట్రిబ్యూట్స్, ఏదైనా సరే ఈ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ని మీరు ఏదైనా ఒక డిఫైన్, ఒక సెట్ ఆఫ్ కామన్ దాంట్లో లైక్ వేరియబుల్ దాంట్లో డిఫైన్ చేసి దాన్ని మల్టిపుల్ ప్లేసెస్లో వాడాలి అనిపిస్తే దానికి ట్రైట్ అనేది పనికి వస్తుంది, దాన్ని ట్రైట్స్ అంటారు అనమాట.
ఈ రోజు అంతా కూడా జస్ట్ థియరీ అయి ఉంటుంది. ఓకే, జస్ట్ మనకి ఉన్న మాడ్యూల్స్ అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతిదీ కూడా మీకు ప్రాక్టికల్లో ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ట్రైట్స్ అంటే అది ఏదైనా ఫ్యూ అట్రిబ్యూట్స్. ఈ మెథడ్ అనేది ఇంక్లూడ్ అవ్వదండి, మెథడ్ అనేది కాకుండా. సో దాని కింద ఉన్నది ఏదైనా సరే, ఇఫ్ యూ ఏ అట్రిబ్యూట్స్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెస్పాన్స్ ఉంది, ఈ 200 నుంచి ఒక ట్రైట్లో కావాలి, ఎస్ ఒక ట్రైట్లో డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ మీరు ఫ్యూ అట్రిబ్యూట్స్ అన్నా, ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ అన్నా సరే, ఏదైనా సరే వితౌట్ ఇంక్లూడింగ్ ఏ మెథడ్, మెథడ్ని ఇంక్లూడ్ చేయకుండా ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ని ఒక ట్రైట్లో డిక్లేర్ చేసి ఆ ట్రైట్ని మల్టిపుల్ ప్లేసెస్లో వాడుకోవచ్చు. అంటే సేమ్ అదే లైన్స్ ఆఫ్ కోడ్ మీకు ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ వాడుకోవచ్చు. ఓకే, సో దాన్ని ట్రైట్స్ అంటారు. ఇంకొకటి రిసోర్స్ టైప్స్. సో రిసోర్స్ టైప్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ అనే దానికి గెట్ అనే రిసోర్స్తో రాస్తున్నాం, గెట్ అనే మెథడ్తో ఇదంతా డిక్లరేషన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ గెట్ నుంచి మొత్తం అంతా కూడా, సో ఇదంతా కూడా మళ్ళీ ఇంకొక టాస్క్కి కూడా రాయాల్సి వచ్చింది అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గెట్ అనేది రాశారు, సో నేను కింద ఏం రాస్తాను, సో మల్టిప్లికేషన్ అని చెప్పి రాస్తా. మల్టిప్లికేషన్కి కూడా సేమ్ బాడీ అవసరమైంది అనుకోండి, ఏం చేస్తారు, పైనుంచి లైక్ ఇక్కడ గెట్ నుంచి లైన్ నెంబర్ 9 నుంచి లైన్ నెంబర్ 25 వరకు, అంటే 14 లైన్స్ కూడా మళ్ళీ రిపీట్ చేస్తారు. సో ఇలా మొత్తం రిసోర్స్ మొత్తాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా మనం ఏదైనా సరే కామన్ యూజ్కి ఏదైనా ఫీచర్ ఉందా అంటే ఎస్, దాన్ని రిసోర్స్ టైప్ అంటారు. ఓకే, అంటే ఈ మెథడ్ ఇంక్లూడింగ్ విత్ మెథడ్తో సహా దీని అంతటిని కూడా ఒక రిసోర్స్ టైప్లో డిక్లేర్ చేసి ఆ రిసోర్స్ టైప్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుంటారు. ఓకే, సో దాన్ని రిసోర్స్ టైప్ అంటారు అనమాట. ట్రైట్కి రిసోర్స్ టైప్కి అది డిఫరెన్స్. ట్రైట్ అంటే ఓన్లీ ఫ్యూ అట్రిబ్యూట్స్ని డిక్లేర్ చేస్తే అది ట్రైట్ అవుతుంది వితౌట్ ఇంక్లూడింగ్ మెథడ్. అదే ఈ రిసోర్స్కి సంబంధించిన ఇది మొత్తం రిసోర్స్కి సంబంధించిన డిఫరెన్షన్ ఇదంతా గెట్ దగ్గర నుండి. సో అందుకోసం దీన్ని ఏమంటారు అంటే రిసోర్స్ టైప్ అంటారు. సో దాన్ని ఆ రిసోర్స్ టైప్ మొత్తాన్ని ఒక రిసోర్స్ టైప్లో డిక్లేర్ చేసి దాన్ని మల్టిపుల్ ప్లేసెస్లో వాడుకుంటే ఆ ఫీచర్ని రిసోర్స్ టైప్స్ అంటారనమాట. ఓకే, అండ్ ఇంకొకటి మాట్లాడుకున్నాం మనం డేటా టైప్. ఓకే, సో డేటా టైప్ అంటే మీరు ఏం రాస్తున్నారు, సో లైక్ సింపుల్గా ఇక్కడ ఇన్పుట్లో మనం ఇప్పటి వరకు బాడీ తీసుకోలేదు మనం. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ఇన్పుట్ ఏ అనేది నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ అనేది ఒక డేటా టైప్. అది కాకుండా స్ట్రింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్. ఇలా కాకుండా మీరు ఏదైనా ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ చేయాలనుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఒక వాల్యూ పంపిస్తాను, చూపిస్తాను అది కూడా. సో దీని ఇంతవరకు మనం బాడీ పంపించలేదు. ఓకే, సో ఒకవేళ బాడీ పంపించి, సో లైక్ జేసన్లో నేను ఒక బాడీ పంపిస్తాను, సో జేసన్లో ఏమంటాను, ఏ అండర్ స్కోర్ వాల్యూ అని చెప్పి ఒక నెంబర్ తీసుకుంటాను. ఓకే, సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేసే బాడీ. ఇది ఒక నెంబర్ కాదు, ఒక స్ట్రింగ్ కాదు, మరి ఇదేంటి? సో ఇది ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్లో మనకి ఏమున్నాయి, ఏ అనే వాల్యూ ఉండాలి, బి అనే వాల్యూ ఉండాలి. సో ఏ వాల్యూ 4 ఉండాలి అంటే నెంబర్ ఉండాలి, బి వాల్యూ నెంబర్ ఉండాలి. ఇదంతా కూడా మనకి కావాల్సిన డెఫినేషన్. ఇది ఈ డేటా టైప్కి అంటే ఈ బాడీ యొక్క డెఫినేషన్, మనకు కావాల్సిన డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ని ఒక డేటా టైప్లో డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే డేటా టైప్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి డేటా టైప్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇది ఒక ఆబ్జెక్ట్ విచ్ ఇస్ హ్యావింగ్ 2 కీ వాల్యూ పేర్స్, వన్ ఇస్ ఏ వాల్యూ అండ్ సెకండ్ వన్ ఇస్ బి వాల్యూ, బోత్ షుడ్ బి నెంబర్స్. సో ఇవన్నీ డిక్లేర్ చేయడానికి, అంటే ఒక డేటా టైప్ని, ఒక ఇన్పుట్ ఏదైతే మీకు వస్తుందో ఆ ఇన్పుట్ బాడీని డిఫైన్ చేయడానికి, ఆ డెఫినేషన్ మీకు ప్రాపర్గా చెప్పాలి అంటే దాన్ని డేటా టైప్లో డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఇంకొకళ్ళు ఏమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎరే అంటాం. సో నెక్స్ట్ కేసు వస్తుంది, ఇది ఎరే అంటాం. సో ఈ ఎరేలో మల్టిపుల్ బాడీస్ ఉంటాయి, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్తో కావాలనిపించింది అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ మీరు ఒక డేటా టైప్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఎరే టైప్ ఆఫ్ డేటా టైప్ అవుతుంది అనమాట. సో ఎరే టైప్ అవుతుంది, ఈచ్ ఆబ్జెక్ట్లో కూడా ఏ వాల్యూ బి వాల్యూ అనేది ఉండాలి అన్నట్టు. సో అంటే వాడు ఎటువంటి ఇన్పుట్ ఇస్తాడు అనేది ఏపీఐకి సంబంధించి ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క ఏపీఐలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇన్పుట్ వస్తుంది. సో ఈచ్ ఏపీఐలో కూడా వాడు ఇచ్చే ఇన్పుట్కి సంబంధించిన డేటా టైప్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్గా ఏమనుకుంటున్నాం, సింపుల్గా నెంబర్ అని తీసుకున్నాం. అక్కడ ఏం తీసుకుంటారు, మీరు క్రియేట్ చేసిన టైప్ని డేటా టైప్ కింద తీసుకుంటారు. సో వాటిని డేటా టైప్స్ అంటారు. ఓకే, అండ్ సెక్యూరిటీ స్కీమాస్.
సో సెక్యూరిటీ స్కీమా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఏపీఐ చేసాం, సో మన ఏపీఐ చేసిన తర్వాత దానికి ఒక సెక్యూరిటీ అప్లై చేస్తున్నాం, ఓకే. ఓకే, సో మీరు ఏపీఐ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, సో దీన్ని ఇక్కడ లిజనర్ పెట్టుకున్నారు, అండ్ తర్వాత మీరు ఒక ఏపీఐ కిట్ రౌటర్ పెట్టుకున్నారు, ఏపీఐ కిట్ రౌటర్ నుంచి ఒక ట్రాన్స్ఫర్ మెసేజ్ పెట్టుకున్నారు, ఓకే. సో ఈ ఏపీఐ మొత్తానికి మీరు ఏం చేశారు, ఏపీఐ మేనేజర్లో దానికి సెక్యూరిటీ అప్లై చేశారు, ఓకే. సో అంటే ఏమవుతుంది, మీరు ఒకవేళ పోస్ట్మ్యాన్లో రిక్వెస్ట్ హిట్ చేస్తే అది ఏపీఐ మేనేజర్కి వెళ్ళిన తర్వాత, అంటే మీ లిజనర్కి వస్తుంది, మీ లిజనర్ నుంచి ఏపీఐ కిట్ రౌటర్కి వెళ్తుంది, మీ ఏపీఐ కిట్ రౌటర్ నుంచి మిగిలిన ప్రాసెస్కి వస్తుంది, మీ ఏపీఐ కిట్ సారీ ఏపీఐ మేనేజర్ ఒకవేళ అప్రూవ్ చేస్తే, మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రాపర్గా పంపిస్తే, ఓకే. సో అప్పుడు మీకు ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు మీకు ఫైనల్గా రిజల్ట్ వస్తుంది. సో ఒకవేళ ఆ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్లు పంపించట్లేదు అనుకోండి వాడు, అంటే వాడికి తెలియదు, యూజర్కి తెలియదు, అప్పుడు ఏం చేస్తారు, స్టిల్ ఈ మీ ఏపీఐ ఏం చేస్తుంది, లిజనర్ నుంచి ఏపీఐ మేనేజర్కి వెళ్తుంది, ఏపీఐ మేనేజర్లో అప్పుడు ఏపీఐ మేనేజర్ దగ్గర చెప్తుంది అనమాట, మీ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ పంపించలేదు అని చెప్పి. సో ఇక్కడ నుంచి రిటర్న్ రెస్పాన్స్ మీకు వస్తుంది, ఓకే. సో కానీ ఈ సెక్యూరిటీ స్కీమర్స్ అంటే ఏంటంటే, రామెల్లోనే మీరు రామెల్లో రాసినప్పుడే, అంటే ఏపీఐ మేనేజర్ హిట్ తగ్గించడం కోసం, సో ఏపీఐ మేనేజర్కి వెళ్లకుండా, సో మన ఏపీఐ దగ్గర మాత్రమే దాన్ని అసలు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించారా లేదా అనేది చెక్ చేసి, ఎలా కావాలంటే అలా మీకు మనకి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ సెక్యూరిటీ పాలసీస్ ఉన్నాయి, సో ఒక్కొక్క సెక్యూరిటీ పాలసీలోనూ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపించాలి. సో లైక్ బేసిక్ అథెంటికేషన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించాలి, క్లయింట్ ఐడి సీక్రెట్ అంటే క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ పంపించాలి, అది ఓఆత్ 2.0 సెక్యూరిటీ పాలసీ అంటే అది టోకెన్ పంపించాలి లైక్ మన ఓటీపీ లాంటిది, అలా ఒక్కొక్క టైప్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీకి సో ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మనకి సో ఇలా ఇవన్నిటిని వ్యాలిడేట్ చేయడానికి మనం రామల్లో ఏం యూజ్ చేస్తామంటే సెక్యూరిటీ స్కీమా అనేది ఒకటి యూజ్ చేస్తాం. సో ఆ సెక్యూరిటీ స్కీమాలో ఏం పెడతాము అంటే, సో లైక్ మీరు ఏపీఐ మేనేజర్లో ఏదైతే పాలసీ అప్లై చేయబోతున్నారో ఆ పాలసీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లయింట్ ఐడి సారీ మన బేసిక్ అథెంటికేషన్, బేసిక్ అథెంటికేషన్కి ఏం కావాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం చేస్తారంటే ఇక్కడే అడుగుతారనమాట. సో ఇక్కడే ఒక సెక్యూరిటీ స్కీమా తయారు చేసి సెక్యూరిటీ స్కీమాలో ఈ ఏపీఐ అనేది బేసిక్ అథెంటికేషన్ ద్వారా సెక్యూర్ చేయబడుతుంది ఫ్యూచర్లో, కాబట్టి మీరు ఇక్కడే దానికి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించండి అంటారు. ఆ సెక్యూరిటీ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది వ్యాలిడా కాదా అనేది మీరు రామెల్ చెక్ చేయదు, జస్ట్ పంపించమని మాత్రమే అడుగుతుంది. అంటే అట్లీస్ట్ యూజర్కి చెప్తున్నాం అనమాట, ఎస్ ఈ ఏపీఐకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి అనేది చెప్తున్నాం. మీరు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించినా సరే మీరు ఆమెలు తీసుకుంటుంది, ఎవరు వ్యాలిడేట్ చేస్తారు దాన్ని, ఏపీఐ మేనేజర్ వ్యాలిడేట్ చేస్తుంది, ఓకే. అంటే సో లైక్ యూజర్ అనేవాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించకపోతే ఏపీఐ మేనేజర్కి హిట్ చేసి అక్కడి నుంచి ఎర్రర్ రెస్పాన్స్ తెచ్చుకోకుండా ఆ హిట్ని తగ్గించి మన ఏపీఐ నుంచి మాత్రమే రిటర్న్ రెస్పాన్స్ ఇచ్చేస్తాం, మన రామెల్ దగ్గర నుంచి మాత్రమే రిటర్న్ రెస్పాన్స్ ఇచ్చేస్తాం. సో ఒకవేళ మీరు సెక్యూరిటీ స్కీమ్ అప్లై చేశారనుకోండి ఏమవుతుంది అంటే ఈ హిట్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే మీరు ఏపీఐ పోస్ట్మ్యాన్ నుంచి హిట్ చేయగానే మీ లిజనర్కి వస్తుంది కదా, లిజనర్లో రామెల్ ఉంటుంది, సో ఈ ఏపీఐ కిట్ రౌటర్లో రామెల్ ఉంటుంది కదా, ఆ రామెల్లే దీనికి రిటర్న్ ఇచ్చేస్తుంది అనమాట, ఎస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించలేదు అని. ఎందుకంటే మనకి ఏపీఐ మేనేజర్కి వెళ్ళే హిట్ తగ్గుతుంది, ఓకే. సో దానికోసం అది వాడు వ్యాలిడ్ పంపించడా ఇన్వాలిడ్ పంపించడా అనేది మాత్రం ఏపీఐ కిట్ రౌటర్ చెక్ చేయదు, అది ఏపీఐ మేనేజర్ చేస్తుంది. ఒకసారి వాల్యూస్ పంపిస్తే చాలు అది ఏపీఐ మేనేజర్కి హిట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే హాఫ్ ఆఫ్ ది హిట్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపించట్లేదో ఆ హిట్స్ అన్నీ కూడా ఏపీఐ మేనేజర్కి వెళ్లకుండా అక్కడి నుంచే రిటర్న్ అయిపోతాయి, ఓకే. దీన్ని సెక్యూరిటీ స్కీమాస్ అనే ఫీచర్ ద్వారా రామెల్లో దాన్ని ఎనేబుల్ చేస్తాం, ఓకే. సో ఈ 4 కాన్సెప్ట్స్ రామెల్లో ఉంటాయి అంతే. మనం ఇంతవరకు నేర్చుకున్నాం కొన్ని, సో లైక్ ఈ ఫార్మేటింగ్ కానీ రిసోర్సెస్ కానీ మెథడ్ కానీ ఎగ్జాంపుల్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా, సో వీటితో పాటు ఈ 4 కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. ఈ 4తో పాటు నేను ఇంకొకటి చెప్పాను కదా, ఫ్రాగ్మెంట్. సో ఫ్రాగ్మెంట్ అంటే ఏం చేస్తామంటే ఏదైనా డేటా టైప్స్ని కానీ ఏదైనా సరే ఈచ్ సింగిల్ కాంపోనెంట్ని మాత్రమే డిఫైన్ చేస్తాం. అదే మనకి ఇక్కడ లైబ్రరీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రాగ్మెంట్లోనే. ఇక్కడ మీరు ఫ్రాగ్మెంట్ నేమ్ ఇస్తారు FRG1, అండ్ ఇక్కడ ఏదైతే డిఫైన్ చేయాలనుకుంటున్నారు అంటే ట్రైట్స్ని మీరు అక్రాస్ ఏపీఐ వాడాలనుకుంటున్నారా, సో ఇంకేమున్నాయి మనకి రిసోర్స్ టైప్స్ ఇంకా డేటా టైప్స్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ స్కీమాస్ ఇవన్నీ కూడా. సో వీటితోటి లైబ్రరీ అంటే ఏంటి, సో మీరు ఏదైనా ట్రైట్ సెలెక్ట్ చేస్తే ఒక ట్రైట్స్ మాత్రమే రాయగలరు, రిసోర్స్ టైప్ సెలెక్ట్ చేస్తే రిసోర్స్ టైప్స్ మాత్రమే రాయగలరు, డేటా టైప్స్ కానీ ఎగ్జాంపుల్స్ కానీ ఆర్ యూజర్ డాక్యుమెంటేషన్స్ అంటే నార్మలే, ఎగ్జాంపుల్స్ నార్మల్, అనోటేషన్ టైప్ అంటే నార్మల్,
సో ఇవి మూడు జస్ట్ ఇంపార్టెంట్ కాదండి. సో సెక్యూరిటీ స్కీమర్స్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే ఇండివిజువల్గా ఉంటాయి. అది లైబ్రరీ అనుకోండి, అన్నీ రాయొచ్చు మీరు. ఈ ఫ్రాగ్మెంట్ని కనుక లైబ్రరీ అని డిఫైన్ చేస్తే రెండు ఫ్రాగ్మెంట్లు, సారీ రెండు డేటా టైప్స్, ఒక రెండు ట్రైట్స్, ఒక రెండు రిసోర్స్ టైప్స్ అన్నింటినీ కూడా ఒక లైబ్రరీ కింద డిఫైన్ చేయొచ్చు. అదే మీరు ఓన్లీ ట్రైట్స్ని డిక్లేర్ చేశారనుకో, ఓన్లీ ట్రైట్స్ని మాత్రమే డిక్లేర్ చేయగలరు. ఓకే, సో ఇది ఇవి మాత్రమే డిజైన్ సెంటర్ అంటే రామల్ యొక్క కాన్సెప్ట్స్ అంతే. ఇవి వీటికి మించి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉండదు. ఇంకా మిగిలినవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మీరు రామల్ని మీరు యూజ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. సో లైక్ దీని అంతటిని ఎలా యూజ్ చేయాలి, సో లైక్ ఇంకా మనకి కొన్ని వ్యాలిడేషన్స్ ఉంటాయి. కొన్ని కొంతమంది ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, సో ఏ అండ్ బి రెండు పారామీటర్స్ ఉంటాయి. వీళ్ళు ఏమంటారంటే ఏ పంపిస్తే బి అవసరం లేదంటారు, బి పంపిస్తే ఏ అవసరం లేదంటారు. అంటే ఇలాంటివి జస్ట్ చిన్న టాక్టిక్స్ ఉంటాయన్నమాట. సో అలాంటివి మాత్రం ఎక్స్ట్రా వస్తూ ఉంటాయి అంతే. అవంతా కూడా మన రామల్ని మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేసాము అనే దాన్ని బట్టే ఉంటుంది. మ్యాథమెటిక్స్లో కూడా మనకు ఉన్నవి ఫోర్ ఆపరేషన్సే. ఓకే, ఫోర్ ఆపరేషన్స్ మనకి చాలా చేస్తూ ఉంటాం. ఇందులో కూడా అంతే, ఇందులో ఉన్నవి కూడా మనకి లిమిటెడ్ కాన్సెప్ట్స్. ఈ లిమిటెడ్ కాన్సెప్ట్స్ని మీరు ప్రాక్టీస్ చేసి మల్టిపుల్ కంబైన్ చేసి వాడటం వల్ల ఇంకా ఎక్కువ కాన్సెప్ట్లు తయారవుతాయి అన్నమాట. సో రామల్ కాన్సెప్ట్స్ మాత్రం ఇవే. ఓకే, సో ఫస్ట్ది ఆ ట్రైట్స్, రిసోర్స్ టైప్స్, డేటా టైప్స్, సెక్యూరిటీ స్కీమాస్. సో ఇవి ఫోర్ని కూడా మీరు ఎక్కడ యూజ్ చేస్తున్నారు, ఏపీఏలు యూజ్ చేయాలంటే ఒకటి, లేదు అక్రాస్ ఏపీఏ యూజ్ చేయాలంటే ఫ్రాగ్మెంట్స్, లేదు అక్రాస్ ఏపీఏ యూజ్ చేస్తాం అందులోనూ కాంబినేషన్లో కావాలి అంటే లైబ్రరీస్ అంతే. ఓకే, సో ఇవి డిజైన్ సెంటర్ యొక్క కాన్సెప్ట్స్. సో వీఅన్నిటిని మీకు ఒక ఏపీఐ చేసి ఆ ఏపీఏలో ప్రతి దాన్ని ఇన్వాల్వ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆ ఏపీఐ మీ దగ్గర పెట్టుకుంటే లైక్ మీరు ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఏపీఐ చేయాలి అనిపిస్తే ఆ ఫోర్లో ఏది వస్తే దాన్ని రిఫర్ చేసుకుని మీరు ఏపీఐ రాసుకోవచ్చు. ఓకే, ఇది డిజైన్ సెంటర్. సో డిజైన్ సెంటర్ తర్వాత ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ అనేది ఇందులో పెద్ద కాన్సెప్ట్స్ ఏముండవండి, ఇదంతా కూడా డాక్యుమెంటేషన్కి సంబంధించిన మాత్రమే. ఓకే, సో ఈ డాక్యుమెంటేషన్ సంబంధించిన ఎలా ఉంటుందంటే, మీ ఏపీఐ ఓపెన్ చేయండి, ఇందులో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ యూజ్ ఎడిట్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్లో ఇక్కడ ఏం రాస్తారంటే మీ రిక్వైర్మెంట్స్లో వాడు ఏదైతే డాక్యుమెంట్ ఇస్తాడో ఆ డాక్యుమెంట్లో ఉన్నది మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు. సరే, మీకు తెలుస్తుంది కదా, ఓకే ఇది నా బిజినెస్కి సంబంధించింది అని ఆ బిజినెస్కి సంబంధించిన మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు. అంటే మీ ఏపీఐ ఏం చేయబోతోంది, మీ సమ్ సిస్టమ్ ఏపీఐ అనేది, సో లైక్ ఇక్కడ సమ్ సిస్టమ్ ఏపీఐ అయింది, వేరే కేసులో వేరే ఏపీఐ అవుతుంది. సో ఆ ఏపీఐకి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, యూజర్స్ ఎంతమంది ఉన్నారు, మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు, మీ ఏపీఐ ఏ టార్గెట్ సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది, ఆ టార్గెట్ సిస్టమ్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏ ఫార్మేట్లో మళ్ళీ మీకు ఫ్రంట్ ఎండ్కి పంపిస్తున్నారు, అంటే కోడింగ్కి సంబంధించిన ఎటువంటిది రాయరు, బిజినెస్కి సంబంధించింది రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను కస్టమర్ మేనేజ్మెంట్ వాడు ఈ ఏపీఐని హిట్ చేస్తున్నాడు, సో ఈ ఏపీఐ టార్గెట్ సిస్టమ్ బిల్లింగ్కి కానీ మీడియేషన్కి కానీ హిట్ అవుతుంది, అక్కడి నుంచి రెస్పాన్స్ తెచ్చుకుని మళ్ళీ దీన్ని లైక్ మన సిఆర్ఎం లైక్ సోర్స్కి ఎలా కావాలో ఆ ఫార్మాట్లో పంపిస్తుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ రాసుకుంటారు. ఇదంతా కూడా మీకు ఆ డాక్యుమెంటేషన్లో ఉంటుంది, రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఆ డాక్యుమెంటేషన్లో ఉంటుంది, ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. ఇదంతా కూడా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. దీన్ని మొత్తం చాలా డాక్యుమెంటేషన్ రాసుకోవచ్చు, ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మీరు ఒక ఓడ్లో డాక్యుమెంట్ ఎలా రాస్తారో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, సో ఇది కాకుండా ఇంకేముంటాయి. సో ఇందులో మీ ఎండ్ పాయింట్స్ అని ఉన్నాయి చూసారా. సో ఈ ఎండ్ పాయింట్స్ ఏంటంటే మీరు అక్కడ ఎన్ని రిసోర్సెస్ రాస్తే, రామెల్లో ఇందాక అనుకున్నాం 10 రిసోర్సెస్ అనుకున్నాం, సో 10 రిసోర్సెస్ ఇక్కడ వరుసగా కనపడతాయి మీకు. ఈచ్ రిసోర్స్లో కూడా ఏ మెథడ్స్ వాడారు, ఒక రిసోర్స్లో మీరు మల్టిపుల్ మెథడ్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సో చెప్పాను కదా ఈ లిమిటెడ్ కాన్సెప్ట్సే, కానీ దాన్ని ఇంటర్నల్గా కాంబినేషన్లో వాడటం వల్ల అవన్నీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఒకే రిసోర్స్లో మీరు మల్టిపుల్ మెథడ్స్ వాడుకోవచ్చు. సో ఈ మెథడ్కి ఈ డెఫినేషన్ ఏంటి, అండ్ కింద ఇంకొక మెథడ్ ఉంటే ఇంకొక మెథడ్ యొక్క డెఫినేషన్ ఏంటి అవన్నీ. ఓకే, సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి ఎక్స్చేంజ్లో అంటే, దీన్ని మీరు మాక్ చేసుకోవచ్చు. మాక్ అంటే నథింగ్ బట్ దాని మీనింగ్ ఏంటంటే యాక్చువల్ది కాదు, ఇది జస్ట్ ఒక టెంపరీది అని అర్థం మోకింగ్ అంటే. సో యాక్చువల్ రెస్పాన్స్ కాదు, జస్ట్ ఇది ఒక టెంపరీ అర్థం మోకింగ్ అంటే. సో మీ మోకింగ్ అంటే ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు మోకింగ్ స్క్రీన్ కనపడుతుంది. ఈ మోకింగ్ స్క్రీన్లో మీరు ఏదైతే రామెల్లో వ్యాలిడేషన్స్ పెట్టారో అవన్నీ ఇక్కడికి రిప్లికేట్ అవుతాయి, అవన్నీ ఇక్కడ పనిచేస్తాయి. అట్లీస్ట్ మీకు స్టేటస్ కోడ్ సక్సెస్ వచ్చినట్టు ఇవన్నీ కూడా కనపడతాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4 ఇచ్చి సెండ్ చేశాను, సో ఏమవుతుంది 400. సో అంటే మీకు ఏపీఐ వర్క్ అయితే ఎలా పనిచేస్తో అలా పనిచేసినట్టు చూపిస్తుంది ఇదంతా. కానీ ఇదంతా జస్ట్ మోకింగ్ మాత్రమే, ఇవంతా యాక్చువల్ వాల్యూస్ అనేవి కావు.
ఓకే, మీరు అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని బట్టి మాత్రమే ఇది రెస్పాండ్ అవుతుంది. సో ఈ మోకింగ్ని మన యూజర్కి ఇచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్స్ వాడు ఇస్తాడు కదా, రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఈ మోకింగ్ యూఆర్ఎల్ వాడికి ఇస్తే, మీ ఎక్స్చేంజ్ యూఆర్ఎల్ వాడికి ఇస్తే ఈ మోకింగ్ చేసుకొని చూస్తాడు అన్ని పని చేస్తున్నాయా లేదా. ఏదైనా పని చేయట్లేదు అనుకోండి, మీకు మళ్ళీ రిటర్న్ చెప్తాడు అనమాట. అప్పుడు మీరు మళ్ళీ సేమ్ మొన్న చేసినట్టు డిజైన్ సెంటర్లో చేంజెస్ చేసి ఎక్స్చేంజ్కి పుష్ చేస్తారు. ఎక్స్చేంజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఇంకా ఏం ఫీచర్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఏపీఐకి ఏపీఐ మేనేజర్లో ఏదైనా సెక్యూరిటీ అప్లై చేశారనుకోండి, లైక్ క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అప్లై చేశారు, దానికి యాక్సెస్ కావాలి, ఎలా తీసుకోవాలి? సో ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెస్ అని ఒక ఫీచర్ ఎనేబుల్ అవుతుంది ఒకసారి ఆ పాలసీ అప్లై చేసిన తర్వాత. ఓకే, సో ప్రస్తుతానికి ఇది లేదు, నేను చూపిస్తాను రిక్వెస్ట్ యాక్సెస్ కూడా. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టికల్ చేసినప్పుడు చూద్దాం. సో రిక్వెస్ట్ యాక్సెస్ చేసుకోవడానికి, ఈ ఏపీఐకి యాక్సెస్ తెచ్చుకోవడానికి వీటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ ఇంకా ఏముంటాయి ఎక్స్చేంజ్లో? సో ఇక్కడ మీకు అప్లికేషన్స్ ఉంటాయండి, అంటే నేమ్తో మీరు కొన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ అప్లికేషన్స్కి ఒక క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ వస్తాయి. ఆ అప్లికేషన్కి మీ ప్రాజెక్ట్లో ఉన్న ఏపీఐస్కి యాక్సెస్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సో ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్చేంజ్లో ఉంటాయి. ఇంకా ఏముంటాయి ఎక్స్చేంజ్లో? సో లైక్ మనం ఇందాక రాసాం కదా, ఫ్రాగ్మెంట్స్ రాస్తున్నాం అన్న, ఆ ఫ్రాగ్మెంట్స్ని కూడా మీరు ఎక్స్చేంజ్కి పుష్ చేస్తారు. ఆ ఫ్రాగ్మెంట్స్లో కూడా ఏమున్నాయి అనేది ఆ ఫ్రాగ్మెంట్ ఇక్కడికి డూప్లికేట్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఆ ఫ్రాగ్మెంట్లో ఏం కోడ్ ఉంది, ఎలా ఉంది అనేది. సో ఎక్స్చేంజ్ అనేది ఏంటంటే ఒక సెంట్రల్ రిపాజిటరీ అన్నిటికీ కూడా, మీ రన్ టైమ్ మేనేజర్కి. అండ్ రన్ టైమ్ మేనేజర్కి ఎక్కడ ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ సిస్టమ్ అయిపోయింది కదా. ఓకే, సో ఈ సమ్ సిస్టమ్ ఏపీఐ మీకు ఏ ఏ ఎన్విరాన్మెంట్స్లో డిప్లాయ్ ఉంది, ఇవన్నీ కూడా, సో ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది అండ్ అలాగే ఏపీఐ మేనేజర్. సో ఏపీఐ మేనేజర్లో మీరు ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్స్చేంజ్ నుంచి దాన్ని రిప్లికేట్ చేసుకుంటున్నాం మనం డీటెయిల్స్ ఫిల్ చేయకుండా. జస్ట్ నేమ్ నుంచి సెర్చ్ కొట్టగానే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి, ఇది రెస్ట్ ఏపీఐ అండ్ అలాగే ఈ ఏపీఐ ఏ ఎండ్ పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా అక్కడికి వస్తున్నాయి. ఓకే, అలాగే మీరు ఎనీ పాయింట్ స్టూడియోలో కూడా దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నప్పుడు ఎక్కడి నుంచి చేసుకుంటున్నాం, ఎక్స్చేంజ్ నుంచి చేసుకుంటున్నాం. సో ఎక్స్చేంజ్ అనేది ఒక సెంట్రల్ రిపాజిటరీ అనమాట. ఓకే, సో ఎక్స్చేంజ్లో పెద్ద ఫీచర్స్ ఏముంది, అంతా కూడా డాక్యుమెంటేషన్ సంబంధించింది. ఎవరికైనా యూజర్కి మీరు ఏపీఐ గురించి చెప్పాలి అన్నా ఎక్స్చేంజ్ లింక్ మాత్రమే ఇవ్వాలి, వాడు ఎక్స్చేంజ్ లింక్ తీసుకుని మాత్రమే చూస్తాడు. ఇందులో డెఫినేషన్ క్లియర్గా ఉంటుంది, ఏ ఏ ఎండ్ పాయింట్ ఉంటుంది, ఎన్ని పారామీటర్స్ ఇవ్వాలి, ఏం రెస్పాన్స్ వస్తుంది అనేది. అండ్ మీరు ఫ్యూచర్లో మీరు ఒకసారి ఇంటిగ్రేషన్ టీమ్ కానీ ఒక ప్రాజెక్ట్లో కానీ జాయిన్ అయిన తర్వాత మన మ్యూల్సాఫ్ట్ ఏపీఎస్కి ఎలా అయితే ఎక్స్చేంజ్ ఉందో, వేరే టార్గెట్ సిస్టమ్ వాడు కనుక ఏపీఐని ఎక్స్పోజ్ చేస్తే, ఓకే, సో వేరే టార్గెట్ సిస్టమ్ వాళ్ళు కూడా వాళ్ళ ఏపీఎస్ ఎక్స్పోజ్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా ఎక్స్చేంజ్ ఉంటుంది. అది మేబీ కొంచెం డిఫరెంట్ వ్యూలో ఉండొచ్చు అంతే. సో కామన్గా అయితే ఎక్స్చేంజ్ ఉంటుంది, ఆ ఎక్స్చేంజ్ ఇస్తారు. సో ఆ ఎక్స్చేంజ్ని కూడా మీకు యూజ్ చేసుకోవడం తెలియాలి. సో కాబట్టి ఎక్స్చేంజ్ని జస్ట్ రిఫర్ చేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్లో ఉంటాయి ఎక్స్చేంజెస్ కూడా. సేమ్ మనకి ఫేస్బుక్, ఇన్స్టా ఇవి ఎలా ఉన్నాయో సేమ్ అందులో చేసే పని, ఇందులో చేసే పని కూడా ఒకటే, కాకపోతే అది డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, ఇది డిఫరెంట్ జిఐలో ఉంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ రన్ ఏపీఐ మేనేజర్. ఓకే, సో ఏపీఐ మేనేజర్లో ఇంకేముంటాయి? సో ఏపీఐ మేనేజర్లో మీరు ఏం చేశారు, సింపుల్గా ఒక పాలసీ అప్లై చేశాం. సో పాలసీని ఎలా వర్క్ అవుతుంది, ఆ పాలసీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చేంజ్ చేసుకోవచ్చో చూసాం. ఇంకా ఏపీఐ మేనేజర్లో ఏముంటాయి? సో ఏపీఐ మేనేజర్లో ఒకసారి మీరు ఏపీఐని ఓపెన్ చేస్తే ఇందులో పాలసీస్ దగ్గర పాలసీస్ అప్లై చేశారు. సో బేసిక్ అథెంటికేషన్ అప్లై చేశారు. ఇందులో ఇంకా యాడ్ పాలసీ కొట్టండి, ఇంకా చాలా పాలసీస్ ఉంటాయి. ఓకే, సో ఇందులో ఫస్ట్ పాలసీ ఏం చేసాం మనం, బేసిక్ అథెంటికేషన్ చూసాం. బేసిక్ అథెంటికేషన్ అంటే సింపుల్గా ఒక యూజర్ నేమ్ అండ్ ఒక పాస్వర్డ్ మాత్రం మనం పెట్టుకోవచ్చు. అదే క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాలసీ అన్నమాట. సో ఈ క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, దీంట్లో యూజర్ ఎటువంటి క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ మనం జనరేట్ చెయ్యం. ఓకే, సో ఇది క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్తో ఉంది, దీన్ని నేను సింపుల్గా అప్లై చేస్తున్నా. ఓకే, ఒకసారి ఎస్, సో బేసిక్ అథెంటికేషన్ హెడర్లో తీసుకుంటాను అది కూడా. సో జస్ట్ అప్లై చేశాను. సో అసలు క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ చూడండి, పాలసీ అప్లై చేశాను బట్ స్టిల్ మనకి ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగలేదు, దీన్ని డిజేబుల్ చేస్తాను సేపు. ఓకే, సో క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎలా ఉంటుంది,
సో క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎలా అంటే, ఇది అప్లై చేయగానే మీ ఏపీఐ అనేది ఒక క్లయింట్ ఐడి అండ్ ఒక క్లయింట్ సీక్రెట్ అనేది అడుగుతాయి. అంటే మీ ఏపీఐ ఒక క్లయింట్ ఐడితో క్లయింట్ సీక్రెట్తో ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయన్నమాట. మరి ఆ క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఎవరిస్తారు? సో ఎవరిస్తారు అంటే, ఒకసారి ఈ ఏపీఐ పాలసీ అప్లై అయితే ఇది మీకు ఎక్స్చేంజ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా రిక్వెస్ట్ యాక్సెస్ అనేది ఒకటి వస్తుంది అని. సో ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెస్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. ఎస్, ఇలా. సో ఈ రిక్వెస్ట్ యాక్సెస్ ద్వారా మీరు ఆ ఏపీఐకి రిక్వెస్ట్ తెచ్చుకోవచ్చు అనమాట. ఆ రిక్వెస్ట్ యాక్సెస్ ఎవరు అప్రూవ్ చేయాలి, ఇవన్నీ ఏంటి అంటే వీటిని కాంట్రాక్ట్స్ అని అంటారు. ఓకే, సో వీటిని కాంట్రాక్ట్స్ అంటాం. ప్రస్తుతానికి ఎవరికి ఏపీఐకి యాక్సెస్ లేదు. సో మీరు ఎప్పుడైతే ఎవరైనా సరే, మీరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అందులోకి వెళ్ళి ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి మీరు రిక్వెస్ట్ యాక్సెస్ చేస్తే మీ పేరుతో సహా ఇక్కడ పడుతుంది. మీరు క్రియేట్ చేసిన అప్లికేషన్ ఇక్కడికి వస్తుంది, అది అప్రూవ్ అడుగుతుంది అనమాట. ఎవరు ఓనర్ అయితే వాళ్ళని, ప్రస్తుతానికి మనమే ఓనర్ కాబట్టి మనకి అప్రూవ్ అడుగుతుంది. అది అప్రూవ్ చేస్తే అప్పుడు ఆ అప్లికేషన్కి మన ఏపీఐ మీద యాక్సెస్ వస్తుంది. ఆ అప్లికేషన్లో క్లయింట్ ఐడి సీక్రెట్ జనరేట్ అవుతాయి. ఆ క్లయింట్ ఐడి సీక్రెట్ ద్వారా మన ఏపీఐని వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు అనమాట. సో బేసిక్ అథెంటికేషన్ పాలసీకి క్లయింట్ ఐడి సీక్రెట్కి డిఫరెన్స్ ఏంటి? ఈ ప్రాసెస్ అసలు ఎందుకు అంటే, క్లయింట్ ఐడి సీక్రెట్ అని మళ్ళీ వాటిని రిక్వెస్ట్ యాక్సెస్ తెచ్చుకోవడం, మరి దాన్ని అప్రూవ్ చేయడం, ఇవన్నీ ఎందుకు అంటే, బేసిక్ అథెంటికేషన్ అంటే మీ ఏపీఐకి ఒకటే యూజర్ నేమ్, ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. అదే అంటే మన యూజర్స్ని చెప్పలేమన్నమాట. సో లైక్ ఇప్పుడు నేను ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు 10 మందికి ఇస్తాను, మీరేం చేస్తారు? అందరూ హిట్ చేస్తారు కదా, ఎవరు హిట్ చేస్తారో నాకు తెలియదు. అదే క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అనుకోండి, ఒక్కొక్కరికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, అంటే ఎవరు హిట్ చేస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. ఓకే, సో ఆ అడ్వాంటేజ్ కోసం క్లయింట్ ఐడి ఎన్ఫోర్స్మెంట్ అనే సెక్యూరిటీ పాలసీ అనమాట. సో ఇంకొకటి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ఎల్ఏ టైర్స్ అనేది ఉంది చూడండి. ఈ ఎస్ఎల్ఏ టైర్స్ అంటే ఏంటంటే, ఏదైనా సరే మీరు బ్యాంక్కి వెళ్ళినా సరే, ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళినా సరే, మీకు కొన్ని స్కీమ్స్ ఉంటాయి. మీరు చిన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా సరే స్కీమ్స్ ఉంటాయి. ఏముంటాయి? గోల్డ్, సిల్వర్, ప్లాటినం అని చెప్పి 3 రకాలు చెప్తాడు. ఆ 3 రకాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలిజిబిలిటీ చెప్తాడు. సేమ్ అలాగే ఎస్ఎల్ఏ టైర్స్ అంటే, ఎస్ఎల్ఏ టైర్స్ అంటే మనం కూడా లైక్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో ఎలా ఉంటాయి? సో లైక్ రిక్వెస్ట్లు అనమాట, అంటే మీ ఏపీఐకి ఎంత ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేనేమంటా, బ్రాంజ్నేమో 1 మినిట్కి 10 రిక్వెస్ట్లు మాత్రమే యాక్సెస్ చేసుకోమని ఇస్తా. నెక్స్ట్ సిల్వర్నేమో లైక్ 1 మినిట్లో 50 రిక్వెస్ట్లు హిట్ చేసుకునేలా ఇస్తా. అండ్ ప్లాటినం ఏం చేస్తా? 100 ఇస్తా. 1 మినిట్లో 100 రిక్వెస్ట్లు యాక్సెస్ చేసుకునేలా ఇస్తా. సో అలా మనం దీన్ని ఎస్ఎల్ఏ టైర్స్ని కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో ఎవరైతే అప్లికేషన్ లైక్ రిక్వెస్ట్ యాక్సెస్ చేస్తారో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఆ టైర్ని బట్టి వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. ఓకే, అందులో మీరు 10 మందిలో ఇప్పుడు 2 ఇంపార్టెంట్ కస్టమర్స్ ఉన్నారనుకోండి, గోల్డ్ ఇస్తాను. కొంచెం తక్కువ ఇంపార్టెంట్ వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళకి నేను సిల్వర్ ఇస్తాను. ఇంకా తక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకి బ్రాంజ్ ఇస్తాను. అలా. ఓకే, 1 సెకండ్ గైస్. ఓకే, సో ఇవి ఎస్ఎల్ఏ టైర్స్ అంటే. అండ్ కాంట్రాక్ట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. సో కాంట్రాక్ట్స్ అంటే ఎలా వస్తాయి అనేది నెక్స్ట్. ఇంకా ఇవి సెట్టింగ్స్ అంటే చూసారు ఆల్రెడీ, మనకి ఐడి ఉంటుంది, ఏపీఐ. ఈ జస్ట్ మన ఏపీఐ మేనేజర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. దీన్ని మీరు డిజేబుల్ చేయాలన్నా, ఎనేబుల్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఏపీఐ మేనేజర్. ఇంకా ఏపీఐ మేనేజర్లో ఇవి కాకుండా ఇంకేముంటాయి అంటే, ఒకసారి మీరు హోమ్ స్క్రీన్కి వస్తే, సో ఏపీఐ మేనేజర్లో చూడండి ఇవన్నీ కూడా. 1 సెకండ్, ఏపీఐ మేనేజర్ అలర్ట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్, అలర్ట్స్. సో అలర్ట్స్ అంటే ఏంటి? సో అలర్ట్స్ అనేవి దేనికి అంటే, మీ ఏపీఐని ఎవరో ఒకరు హిట్ చేస్తూనే ఉంటారండి. సో హిట్ చేసినప్పుడు వాళ్ళు ఒకవేళ రాంగ్గా హిట్ చేస్తున్నారు అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టారు. ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు, నేను దీని యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక్కోవాలి అంటే ర్యాండమ్గా ట్రైస్ చేయొచ్చు కదా. సో లైక్ ఏదో ఒక యూజర్ నేమ్, ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చి ట్రై చేస్తూ ఉంటే ఎక్కడైనా మ్యాచ్ అయితే వాడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాడు ట్రై చేస్తున్నాడు అనుకోండి. సో అలాంటి కేసెస్లో మీకు ఏం కావాలి, ఏదైనా పర్సన్ ఒక 5 హిట్స్ రాంగ్ హిట్స్ చేస్తే మీకు ఒక అలర్ట్ కావాలనుకోండి, అలాంటి అలర్ట్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మీకు రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తే ఏ టైప్ ఆఫ్ అలర్ట్ వస్తుంది? 401 ఆర్ సంథింగ్ ఎంత వస్తుంది? 401 ఆర్ 413 సంథింగ్, 401 వస్తుంది అనదరైజ్ కానీ. ఓకే, ఆ 401 మెసేజ్ కనుక 1 మినిట్లో 5 టైమ్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఒక అలర్ట్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అలర్ట్ అంటే మీరు మెయిల్ పెట్టుకోవచ్చు, మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చినా సరే మెయిల్ వస్తుంది, మీ కంపెనీది ఇచ్చినా వస్తుంది, జీమెయిల్ ఇచ్చినా వస్తుంది. అవన్నిటిని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో ఇవి అలర్ట్స్ అంటే.
ఏపీఐ మేనేజర్ అలర్ట్స్. సో ఇది ఏపీఐ మేనేజర్ గురించి. ఓకే, ఇంకా రన్ టైమ్ మేనేజర్. సో రన్ టైమ్ మేనేజర్లో ఏముంటాయి? సో రన్ టైమ్ మేనేజర్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే మన డిప్లాయ్మెంట్స్, మన పెర్ఫార్మెన్స్, మీరు చేసే ఏపీఐ యొక్క స్పీడ్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఓకే, సో ఏపీఐ రన్ టైమ్ మేనేజర్లో మీరు ఏపీఐ ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. సో డాష్ బోర్డ్లో ఏముంది చూడండి, టోటల్ 3 స్క్రీన్స్ ఉన్నాయి. మెయిల్ మెసేజెస్ అంటే మీ ఏపీఐ ప్రాసెస్ చేసిన మెసేజెస్ అనమాట, అంటే ఏ టైంలో ఎన్ని ప్రాసెస్ చేసింది, ఇవన్నీ 0. ప్రస్తుతం మన ఏపీఐని ఎవరు టచ్ చేయట్లే. ఓకే, సో ఏదైతే సమ్ సిస్టమ్ ఏపీఐ ఉందో దాన్ని ఒకసారి హిట్ చేయండి. ఇన్వాలిడ్ క్లయింట్, ఓకే మన క్లయింట్ ఐడి సీక్రెట్ అప్లై చేసాం, చూసారు 401 వస్తుంది. ఇలా 401 మల్టిపుల్ టైమ్స్ వచ్చినప్పుడు మనం అలర్ట్స్ మెకానిజం అలర్ట్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ నేను హెడ్ చేశాను, చూద్దాం ఈ స్పైక్ ఎలా వస్తుంది అనేది. ఇంకా రాలేదు అంటే మేనేజర్కి, ఎందుకంటే అది ఏపీఐ మేనేజర్లోనే ఆగిపోయింది. ఓకే, సో ఇవి మెసేజెస్. నిన్న మనం హిట్ చేసాం కదా, 4 మెసేజెస్ హిట్ చేసాం నిన్న. ఆ టైంకి 4 మెసేజెస్ వచ్చాయి. సిపియు, సిపియు అంటే మీ ఏపీఐకి ఒక వర్కర్ని అలొకేట్ చేసాం, అంటే ఒక ఐపీ అడ్రస్ మీద మీ ఏపీఐని డిక్లేర్ చేసాం. సో ఈ ఐపీ అడ్రస్ని మీ ఏపీఐ ఎంత బాగా యూజ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ అనమాట. 0 అంటే జస్ట్ ఇట్ ఈస్ స్లీపింగ్, అసలు ఏం యూజ్ చేయట్లే. ఎవరైనా హిట్ చేస్తే చూడండి, ఇక్కడ హిట్ చేసినప్పుడు ఎంత యూజ్ అయింది, 10% యూజ్ అయింది ఒక 4 రిక్వెస్ట్లు వచ్చినప్పుడు. ఇది సిపియు యూసేజ్. అండ్ మెమరీ. సో మెమరీ అంటే ఏంటంటే మన ఏపీఐకి ఎంత అలొకేట్ చేసాం అనేది సెట్టింగ్స్లో చూసుకోవచ్చు మీరు. చూడండి 0.1 V-Core అప్లై చేశారు. ఈ 0.1 V-Core అంటే ఎంత అంటే 500 MB, అంటే మీ ఏపీఐకి 500 MB ర్యామ్ని అలొకేట్ చేశారు. ఓకే, సో ఈ 500 MB ర్యామ్లో ఎంత యూజ్ చేస్తుంది అంటే అరౌండ్ 37%, 34% యూజ్ చేస్తుంది. దేనికి అంటే మీ ఏపీఐ సైజ్ ఉంటుంది కదా, మీ ఏపీఐ జిప్ చేసిన ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ రన్నింగ్లో ఉంచడానికి ఈ సైజ్ ఆఫ్ మెమరీ. ఎప్పుడైనా దీన్ని మల్టిపుల్ రిక్వెస్ట్లు పంపిస్తే అప్పుడు దీన్ని కొంచెం స్పైక్ కనపడుతుంది. ఓకే, సో మెమరీ అంటే మీరు అలొకేట్ చేసిన ర్యామ్ ఏదైతే ఉందో, V-Cores అంటారు వాటిని, ఆ V-Core యొక్క యూసేజ్. సిపియు యూసేజ్ అంటే సో లైక్ మీరు ఒక సర్వర్ని అలొకేట్ ఒక ఐపీ అడ్రస్ని అలొకేట్ చేశారు, ఆ ఐపీ అడ్రస్ ఎంత బిజీగా యూజ్ అవుతుంది అనేది. ప్రస్తుతానికి యూజ్ అవ్వట్లేదు, 0లో ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి మెయిల్ మెసేజెస్, ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చాయి అనేది మెయిల్ మెసేజెస్లో చూస్తారు. ఈ మెసేజెస్ కంటే ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట, సిపియు అండ్ మెమరీ అనేది ఇంపార్టెంట్. చూడండి నేను చెప్తాను దాని గురించి. అండ్ ఇన్సైట్స్ అనేది అనవసరం. అండ్ అలాగే లాగ్స్. లాగ్స్ ఏంటి అంటే మీరు మీ ఏపీఐని హిట్ చేసిన ప్రతిసారి కూడా మన లాగర్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పాను. ఇనిపాయింట్ స్టూడియోలో లాగర్ అనే ఒక కంపెనీని చూపించాను. ఆ లాగర్లో రాసిన ప్రతి మెసేజ్ ఇక్కడికి ప్రింట్ అవుతుంది. ఓకే, సో మీరు ఆ లాగర్లో ఎటువంటి మెసేజెస్ ఎలా రాయాలి అంటే, రేపొద్దున ఏదైనా యూజర్ కంప్లైంట్ చేసినా ఆ కంప్లైంట్ చేసిన పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ మన లాగ్స్లో క్లియర్గా చదవగలిగేలా రాసుకోవాలి. అంటే వాడు ఏ నెంబర్తో హిట్ చేశాడు, ఏ టైంకి హిట్ చేశాడు, ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎలా ప్రాసెస్ చేసాము, ఎక్కడ ఎర్రర్ వచ్చింది, అవన్నీ కూడా క్లియర్గా లాగ్స్లో వచ్చేలా మనం లాగ్స్ రాసుకోవాలి. అది చెప్తాను, దాన్ని లాగింగ్ అంటారు. ఒక్కొక్క ప్రాజెక్ట్ వాడు ఒక్కొక్కలా ఫాలో అవుతారు లాగింగ్ అంటే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ స్టోర్, క్యూస్, స్కెడ్యూలర్స్, ఇవి మూడు కూడా ఎనీపాయింట్ స్టూడియోలో మీరు ఆ కాంపోనెంట్లు ఉంటాయి. క్యూస్ ఉంటాయి, స్కెడ్యూలర్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ స్టోర్ ఉంటుంది. స్కెడ్యూలర్ గురించి నిన్న మీకు చెప్పాను, స్కెడ్యూలర్ అనేది చూపించాను కదా, ఆ స్కెడ్యూలర్ చేస్తే అది ఇక్కడ కనపడుతుంది అనమాట. మీరు ఏ టైంలో దాన్ని స్కెడ్యూల్ చేశారు, ఆ స్కెడ్యూల్ రన్ టైం ఎంత, లాస్ట్ రన్ ఏంటి అని. ఓకే, అలాగే క్యూస్, ఆబ్జెక్ట్ స్టోర్ కూడా, వీటి గురించి కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్. సెట్టింగ్స్లో ఇంకేముంటాయంటే, ఇది రన్ టైం వర్షన్ అండి. ప్రస్తుతం మనం యూజ్ చేసే మ్యూల్ రన్ టైం వర్షన్ 4.4.0. మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా అదే చెప్పాలి, మీరు ఏ రన్ టైం లేటెస్ట్ యూజ్ చేస్తున్నారు, 4.4.0. దీన్నే మ్యూల్ 4 అని కూడా అంటారు. సో మ్యూల్ 4 అంటే ఎంతవరకు వస్తుందంటే, మ్యూల్ 4.1 నుంచి, అదే 4.0 నుంచి, 4.0, 4.1, 4.2, 4.3, 4.4 ఇవన్నీ కూడా మ్యూల్ 4 అంటాడు వాడు డైరెక్ట్గా. మ్యూల్ 3 అంటే ఏమొస్తాయంటే, మ్యూల్ 3.9 నుంచి కిందవన్నీ కూడా మ్యూల్ 3లోకి వస్తాయి. ఓకే, మ్యూల్ 2 అనేది ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు, నేను స్టార్ట్ అవ్వడం కూడా నేను మ్యూల్ 3తోనే. మ్యూల్ 3 అనేది ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. ఓకే, సో రావడమే మ్యూల్ 2-3తోనే వచ్చింది. సో మ్యూల్ 3, మ్యూల్ 4 అని 2 టైప్స్ ఉంటాయి. మ్యూల్ 3 అంటే ఏంటి అంటే 3.9 వర్షన్ కింద ఉండేవంతా కూడా మ్యూల్ 3 అంటాం. మ్యూల్ 4.0 పైన ఉండేవన్నీ కూడా మ్యూల్ 4 అంటాం. మ్యూల్ 3కి మ్యూల్ 4కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో ఆ డిఫరెన్స్ నేను ఒక క్లాస్లో క్లియర్గా చెప్తాను. ఓకే, అసలు మ్యూల్ 3 నుంచి మ్యూల్ 4కి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని.
ప్రస్తుతం మనం యూజ్ చేసేది మియల్ 4. అండ్ ఈ వర్కర్ సైజ్ అంటే ఇందాక చెప్పాను కదా ర్యామ్, మీ ఏపీఐకి ఎంత ర్యామ్ అలొకేట్ చేస్తున్నారు అనేది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 రిసోర్సెస్ అంటే 10 టాస్క్లు ఉన్న ఒక ఏపీఐ క్రియేట్ చేశారు. ఆ ఏపీఐ సైజ్ అరౌండ్ 400 MB ఉంది. ఆ ఏపీఐని హిట్ చేయడం, ప్రాసెస్ చేయడం ఇవన్నీ చేస్తే అరౌండ్ 1 GB ర్యామ్ అనేది దానికి కావాలి అనిపించింది అనుకోండి, ఈ వీకోర్ సైజ్ని పెంచుతారు అనమాట. ఓకే, సో ఈ వీకోర్ సైజ్ని ఎలా పెంచుతారంటే లైక్ 0.1 వీకోర్స్ నుంచి 0.2 వీకోర్, 1 వీకోర్ ఇలా ఉంటుంది. టోటల్ హైయెస్ట్ ఎంత అంటే 16 వీకోర్స్ అంటే 32 GB మెమరీ. టోటల్గా మనం ఇప్పటి వరకు కూడా ఇవన్నీ డిజేబుల్లో ఉన్నాయి, ఎందుకు అంటే మనది ట్రయల్ అకౌంట్ కాబట్టి. మీరు మ్యాక్సిమం యూజ్ చేయగలరు 0.2 వీకోర్, 1 GB మాత్రం. ఓకే, అంటే ఇంకా పెద్ద ఏపీఎస్ మీరు చేయలేరు అనమాట, లైక్ 1.5 GB మెమరీ కావాల్సిన ఏపీఐని మీరు ఇందులో డిప్లో చేయలేరు, ఇది ట్రయల్ అకౌంట్ కాబట్టి. ఓకే, సో మీకు ఎప్పుడైనా సరే ఈ స్పైక్ ఇక్కడ డాష్ బోర్డ్లో మెమరీ స్పైక్ కనపడుతుంది చూడండి, మెమరీ స్పైక్ 100%కి యూజ్ అయిపోతుంది అనుకోండి, ఈ 100% యూజ్ అయిపోతే ఏమవుతుందంటే మీ ఏపీఐ రీస్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వస్తుంది చూడండి, ఎస్ ఆటోమేటికలీ రీస్టార్ట్ అప్లికేషన్ వన్ నాట్ రెస్పాండింగ్. మీరు ఈ చెక్ పెట్టారు కాబట్టి మీ ఏపీఐ మెమరీ 100% యూజ్ అయిపోయి ఎప్పుడైతే అది వర్క్ చేయలేకపోతుందో అప్పుడు రీడిప్లై అయిపోతుంది, అంటే ఆ ప్రస్తుతం కరెంట్ చేసే రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది మిస్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏం చేస్తారు, సో లైక్ మెమరీని పెంచుకుంటారు, సో మెమరీని పెంచుకుని దానికి తగ్గట్టు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వర్కర్స్. సో ఈ వర్కర్స్ ఇది కంప్లీట్ డిజేబుల్లో ఉంది, కానీ ఇది మనకి 8 వర్కర్స్ వరకు ఇచ్చుకోవచ్చు. సో ఈ వర్కర్స్ అంటే ఏంటి అంటే సిపియు. సో ఈ వర్కర్ సైజ్ అంటే ఏమో మెమరీకి వస్తుంది, వర్కర్ అంటే ఏమో వీకోర్ సంథింగ్ సిపియుకి వస్తుంది. సో సిపియు అంటే ఒక ఐపీ అడ్రస్ని అలొకేట్ చేస్తే సో లైక్ ఒక వర్కర్ దానికి అలొకేట్ అయినట్టు. సో ఎప్పుడైతే ఈ డాష్ బోర్డ్లో మీరు సిపియు హైక్ పెరుగుతుంది అనుకోండి, సిపియు హైక్ పెరుగుతుంది అనుకోండి, అంటే ఇక్కడ చూడండి వర్కర్ ఉంది ఇక్కడ. సో సిపియు హైక్ పెరుగుతూ ఉంటే అప్పుడు మీరు మల్టిపుల్ వర్కర్స్ని ఇస్తారు, అంటే ఆ పని ఒక పర్సన్ చేయలేకపోతున్నాడు, 100% వాడి ఎఫిషియన్సీ మొత్తం యూజ్ చేసేస్తున్నాం కాబట్టి దాన్ని ఎదురుకప్ప చెప్తాం, ఈజీగా మోసుకెళ్తారు అనమాట, లైక్ ఈజీగా పని చేయగలుగుతారు. అప్పుడు ఏమొస్తాయి, ఇక్కడ 2 IP అడ్రస్లు వస్తాయి, 2 లైన్స్ వస్తాయి ఇక్కడ, అంటే వర్కర్ 1 ఎలా రెస్పాండ్ అవుతుంది, వర్కర్ 2 ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది. అప్పుడు వర్క్ కూడా రిక్వెస్ట్లు కూడా అవి షేర్ చేసుకుంటాయి. ఓకే, సో ఇవి వీటిని ఏమంటారంటే హారిజెంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్ అంటారు. ఓకే, సో లైక్ మెమరీ సైజ్ అవసరమైతే మెమరీ సైజ్ పెంచుతారు, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు పెరిగినాయి అనుకోండి అప్పుడు వర్కర్ సైజ్ పెరుగుతాయి. హారిజెంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్ అంటారు దీన్ని. ఓకే, సో లైక్ ఆబ్జెక్ట్ స్టోర్ V20 కొత్త వర్షన్, దీని గురించి చెప్తాను ఆబ్జెక్ట్ స్టోర్ చెప్పినప్పుడు. అండ్ ఆటోమేటిక్ రీస్టార్ట్ వెన్ అప్లికేషన్ నాట్ రెస్పాండింగ్, ఆల్రెడీ చెప్పాను కదా, మెమరీ కానీ వర్కర్స్ కానీ ఆ సైజ్ అది మొయ్యలేక కానీ ఆ ర్యామ్ దానికి సరిపోక కానీ ఆ అప్లికేషన్ రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి రీస్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీస్ అంటే ఏంటంటే, సో మీరు ఏదైనా మీ ఏపీఐ చేసేటప్పుడు ఏదైనా వాల్యూని రన్ టైం నుంచి పంపించాలి, అంటే ఈ వాల్యూ రన్ టైంలో చేంజ్ చేయాలి అనిపించినప్పుడు ప్రాపర్టీస్లో మెన్షన్ చేస్తాం దాన్ని, అంటే ఆ వాల్యూని హార్డ్ కోడ్ చేయకుండా ప్రాపర్టీస్ నుంచి పంపిస్తాం. ఇన్సైట్స్ అవసరం లేదు. అండ్ లాగింగ్. సో లాగింగ్ అంటే సేమ్, మీరు ఏదైతే లాగ్స్ వాడుతున్నారో ఈ లాగ్కి సంబంధించింది. సో ఇందులో మనకు చెప్పాను కదా మల్టిపుల్ లాగ్స్ ఎనేబుల్ ఉంటాయి, ఈ ఏ లాగ్స్ కావాలంటే ఆ లాగ్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. మీరు ఈ లాగ్స్ని ఇక్కడ ప్రింట్ చేయక్కర్లేదు, మీరు ఇక్కడ నేను ప్రింట్ చేయకూడదు, నాకు వేరే ఏదైనా టూల్ ఉంది ఆ టూల్లో ప్రింట్ చేయాలనిపించింది అనుకోండి, అప్పుడు దానికి తగ్గ చేంజెస్ చేసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ ఈ లాగర్స్ని వాడేస్తాయండి, అదే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ కానీ లైక్ మిలిటరీ ప్రాజెక్ట్స్ కానీ సెక్యూర్లీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కస్టమర్ ఐడి కూడా అక్కడ ప్రింట్ కాకూడదు, ఈ లాగ్స్లో ప్రింట్ కాకూడదు, కాబట్టి వాటిని ఏం చేస్తారు ఆ లాగ్స్ని వాళ్ళకి ఒక సెక్యూరిటీ టూల్ ఉంటుంది దాంట్లో ప్రింట్ చేయమంటారు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది సపరేట్గా. మీరు ఎప్పుడైనా లాగ్ చూడాలనిపించినా వాటికి చెప్పి నాకు ఈ టైం టు ఈ టైము ఈ పర్టికులర్ కస్టమర్ నెంబర్ లాగ్ కావాలంటే మాత్రం వాడు ఇస్తాడు, మొత్తం లాగ్స్ మీకు ఇవ్వడు. ఓకే, అలా లాగ్స్ని సెక్యూర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిక్ ఐపీస్. సో ఈ స్టాటిక్ ఐపీ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, మన ట్రయల్ అకౌంట్ కాబట్టి 0 out of 0, మనకు ఒక్క స్టాటిక్ ఐపీ కూడా లేదు. ఓకే, సో స్టాటిక్ ఐపీ అంటే ఏంటంటే, ఇంకొకటి డాష్ బోర్డ్ చూడండి. సో మీ ఏపీఐ ఏ ఐపీ అడ్రస్ మీద ఉంది 18.118.253.240. ఓకే, దీన్ని కావాలంటే సేవ్ చేసుకోండి. ఓకే, ఈ ఐపీ అడ్రస్ మీద మీ ఏపీఐ ఉంది, మీ ఏపీఐని ఇప్పుడు నేను రీస్టార్ట్ చేస్తాను, జస్ట్ రీస్టార్ట్ చేస్తాను, అంత ఎటువంటి చేంజెస్ చేయట్లేదు, జస్ట్ రీస్టార్ట్ చేస్తున్నాను నేను. సో ఈ రీస్టార్ట్ చేసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ ఏమవుతుంది, సో ఇంకా జస్ట్ అల్లకట్ కాలేదు చూడండి, మనకి లాగ్స్లో కనపడతాయి.
ఎస్, సో ఈ కొత్త ఐపీ అడ్రస్ మీద డిప్లాయ్ అవుతుంది అలా. సో మీ ఏపీఐ ఎప్పుడైతే రీస్టార్ట్ అవుతుందో, ఇది కొత్త ఐపీ అడ్రస్ వచ్చింది చూడండి ఇక్కడికి. ఎస్, సో ఏదైతే పాత ఐపీ అడ్రస్ పోయి కొత్త ఐపీ అడ్రస్ మీదకి వచ్చిందనమాట. ఇలా మీ ఏపీఐ ఎప్పుడు రీస్టార్ట్ చేసినా, ఒకవేళ మీ ఏపీఐ ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయినా, ఈ ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవుతుంది, దాని యూజ్ ఏంటి, దాని అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అవన్నీ చెప్తాను. సో ఈ ఐపీ అడ్రస్ను చేంజ్ కాకుండా, అంటే కొన్ని కేసెస్లో మీకు చేంజ్ కాకుండా ఉండాలి. ఎందుకు అంటే మీరు ఒక సెక్యూర్డ్ టార్గెట్ సిస్టమ్కి హిట్ చేస్తున్నారు, అది సోర్స్ సిస్టమ్కో ఆర్ లేదు టార్గెట్ సిస్టమ్కి హిట్ చేస్తున్నారు, సెక్యూర్డ్ బ్యాంక్ డేటాబేస్కి హిట్ చేస్తున్నారు. సో బ్యాంక్ డేటాబేస్ వాళ్ళు ఏం పెట్టుకుని ఉంటారు అంటే, ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చేవి మాత్రం, వాళ్ళకి తెలిసిన ఐపీ అడ్రస్ నుంచి వచ్చే మాత్రమే అలౌ చేస్తారండి, మిగిలినవి ఏవి అలౌ చేయరు. ఫైర్ వాల్ పెట్టుకుని వాళ్ళు ఆపేస్తారు అక్కడ. సో కాబట్టి ఏం చేస్తారు, మీ ఏపీఐ డిఫైన్ చేసుకుని, మీ ఏపీఐ రిక్వెస్ట్ అనేది వ్యాలిడ్ కేసు కాబట్టి, సో మీ ఏపీఐ ఏ ఐపీ అడ్రస్ మీద అయితే డిప్లో అయిందో ఆ ఐపీ అడ్రస్ని వాడికి ఇచ్చి, ఇదిగో నేను ఈ ఐపీ అడ్రస్ నుంచి హిట్ చేస్తున్నా, సంథింగ్ ఇక్కడ ఇలాగే దొరుకుతుంది మీకు ఐపీ అడ్రస్, ఈ ఐపీ అడ్రస్ నుంచి హిట్ చేస్తున్నా, నన్ను అలౌ చెయ్యి అని చెప్పి వాడి దగ్గరికి రిక్వెస్ట్ యాక్సెస్ తెచ్చుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులోనే నేను ఏమంటాను, ఈ ఐపీ అడ్రస్కి నేను యాక్సెస్ తెచ్చుకున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు నాకు దీని మీద ఉంది కాబట్టి. ఇప్పుడు జస్ట్ నాకు ఏదన్నా అది రెస్పాండ్ అవ్వక కానీ, రీడిప్లాయ్మెంట్ వల్ల కానీ, రీస్టార్ట్ అయినప్పుడు ఏమైంది, ఐపీ చేంజ్ అయిపోయింది, అప్పుడు మళ్ళీ ఐపీ అడ్రస్కి వెళ్ళి మళ్ళీ వాడిని యాక్సెస్ అడగాలి. అలా ఎన్నిసార్లు అడుగుతారు, మీ ఏపీఐ రీస్టార్ట్ అయిన ప్రతిసారి కొత్త ఐపీ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, నేను దీన్ని మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఇంకో కొత్త ఐపీ వస్తుంది. సో ఈ రీస్టార్ట్ని మీరు కంట్రోల్ చేయలేరు అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు అంటే, మీకు కొన్ని స్టాటిక్ ఐపీస్ డిఫైన్ అయి ఉంటాయి. మీరు ఒకవేళ మ్యూల్సాఫ్ట్ని కొనుక్కుని ఉంటే స్టాటిక్ ఐపీస్ కొన్ని డిఫైన్ అయి ఉంటాయి, లైక్ బాగా ఎక్కువగా అయితే 32 ఉంటాయి, ఇంకా బాగా ఎక్కువ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 100 ఉంటాయి. అలా ఆ ఐపీ అడ్రస్లో ఒక ఐపీని దీనికి అలొకేట్ చేస్తారు అనమాట. సో ఆ స్టాటిక్ ఐపీ తీసుకుంటే ఏం చేస్తుంది అంటే, మీ ఏపీఐ అనేది పర్మనెంట్గా ఆ ఐపీ అడ్రస్ మీద డిప్లో అయి ఉంటుంది. సో అప్పుడు మీరు ఆ ఐపీ అడ్రస్కి కనుక మీరు యాక్సెస్ తెచ్చుకున్నారనుకో, మీ ఏపీఐ ఎన్నిసార్లు రీస్టార్ట్ అయినా, మీరు ఎన్నిసార్లు రీడిప్లో చేసినా సరే, ఆ ఐపీ అడ్రస్ అనేది సేమ్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని స్టాటిక్ ఐపీ అంటారు. ఓకే, సో ఇది స్టాటిక్ ఐపీ కాన్సెప్ట్. అండ్ మీ సెట్టింగ్స్లో ఇప్పటివరకు చూసాం, ఓకే సెట్టింగ్స్లో ఇంకేమున్నాయి, సో లైక్ ఈ మూడు లైక్ షెడ్యూలర్ గురించి ఆల్రెడీ చెప్పాను, ఇవి జస్ట్ కనపడతాయి, అవి కూడా చూపిస్తాను మీకు. క్యూస్ ఆబ్జెక్ట్స్ అంటే మనం లోకల్లో వాడినప్పుడు ఆ క్యూస్ ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తాను. అండ్ ఇవి కాకుండా ఒకసారి బ్యాక్ వెళ్తే ఇక్కడ మళ్ళీ అలర్ట్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఇంక ఈ సర్వర్లు, విపిసి, లోడ్ బ్యాలెన్స్ ఇవన్నీ ఏంటంటే అడ్మిన్ రిలేటెడ్ స్టఫ్. మీరు ఇందాక ఒక సర్వర్ ఐపీ అడ్రస్ మీద డిప్లాయ్ అవుతుంది, రెండు డిప్లాయ్ చేస్తే రెండింటికి ప్యారల్గా వర్క్ అవుతుందని చెప్పాను కదా, ఇవన్నీ విపిసిసి, లోడ్ బ్యాలెన్సర్లు, సర్వర్లు ఇవన్నీ కూడా అడ్మిన్ స్టఫ్. ఒక 5 ఇయర్స్ వరకు కూడా మీరు దీన్ని టచ్ చేయక్కర్లేదు, అంటే మీరు ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పొచ్చు, మీరు అడుగుతారు వాళ్ళు కంపల్సరీగా, ఎందుకంటే మీకు అడ్వాన్స్డ్ వాటి మీద ఐడియా ఉందా లేదా అనేది. సర్వర్స్, విపిసిస్, లోడ్ బ్యాలెన్సర్లు మీరు వర్క్ చేశారా, సింపుల్గా లేదనే చెప్పాలి. ఎందుకు అంటే మీకు మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇవ్వరు, సర్వర్ని మీ చేతిలో పెడితే మనం ఏదైనా చేయొచ్చు మనకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు. అదే మీ ఏపీఐ అనుకోండి, అట్లీస్ట్ మీ ఏపీఐ వరకు మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది, అదే సర్వర్ ఆపేస్తే ఆ సర్వర్లో డిప్లాయ్ అయిన అన్ని ఏపీఐస్కి ఇంపాక్ట్ వస్తుంది. సో కాబట్టి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి సర్వర్, విపిసి, లోడ్ బ్యాలెన్సర్స్ ఇవ్వరు అనమాట. ఒక యావరేజ్ స్కిల్ వచ్చిన తర్వాత, లైక్ మీకు హ్యాండ్స్ ఆన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇస్తారు. ఒక 5 ఇయర్స్ వరకు వీటిని టచ్ చేయక్కర్లేదు. అండ్ అలర్ట్స్ అంటే ఏంటి, అలర్ట్స్ అనేవి ఎస్ ఈజీగా చేసుకోవచ్చు. రన్ టైమ్ మేనేజర్లో అలర్ట్స్ ఉన్నాయి, ఏపీఐ మేనేజర్లో అలర్ట్స్ ఉన్నాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఈ రన్ టైమ్ మేనేజర్ అలర్ట్స్ ఏంటంటే, ఇవి సర్వర్ రిలేటెడ్ అలర్ట్స్ అనమాట. అంటే మీరు అప్లికేషన్ డౌన్ అయినా, అప్లికేషన్ అప్ అయినా, లేదా మీ సర్వర్ డౌన్ అయినా, మీ సర్వర్ అప్ అయినా, సో ఇలాంటి వాటిని చేయడానికి ఈ అలర్ట్స్. ఏపీఐ మేనేజర్లు ఏం చేశారు, ఎంతమంది హిట్ చేస్తున్నారు, ఏమైనా రాంగ్ ఎర్రర్ కోడ్ వస్తే ఆ ఎర్రర్ కోడ్కి సంబంధించిన అలర్ట్స్ ఉంటాయి. రన్ టైమ్ మేనేజర్లోనేమో సర్వర్ అండ్ అప్లికేషన్ రిలేటెడ్, మీ ఏపీఐ హఠాత్తుగా డౌన్ అయిపోయింది అనుకోండి, సింపుల్గా డౌన్ అయిపోయింది, ఇది ఎందుకో తెలియదు, అలాంటప్పుడు చేసుకోవచ్చు. సో అప్లికేషన్, సో అప్లికేషన్ ఏ టైప్, క్లౌడ్ హబ్లో చేశారు కదా, క్లౌడ్ హబ్, ఏ అప్లికేషన్ మీరు చేసిన యాప్స్ అన్నీ ఇవి కూడా. సో ఈ V1 అనేది కనుక డౌన్ అయితే డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్, సో ఈ ఏపీఐ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు మీకు ఎలర్ట్ వెళ్ళాలనుకోండి, అలర్ట్ పెట్టుకుంటారు. ఓకే, అలా ఎవరికి వెళ్ళాలి, సో ఈ మెయిల్స్ ఇచ్చుకోవచ్చు సింపుల్గా. అలా
మీరు ఇంకొక మెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, జీమెయిల్గా ఏ ఈమెయిల్కి ఇచ్చినా సరే ఈ అలర్ట్ వెళ్తుంది. ఎప్పుడు ఈ మీరు పెట్టిన కండిషన్స్ బట్టి ఈ ఏపీఐ డిప్లాయ్మెంట్ ఫెయిల్డ్, ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవుతుందో కంపల్సరీగా మెయిల్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా మీ అడ్మిన్స్ పెట్టుకుని ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఏపీఐ చేసేటప్పుడు, ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మీ ఓనర్కి తెలియదు తెలుస్తుంది, అలాంటి మీ టీమ్ లీడర్కి తెలుస్తుంది తెలియదా అనే డౌట్ అయితే పెట్టుకోవద్దు. కంపల్సరీగా అలర్ట్స్ అన్ని పెట్టుకుని ఉంటారు వాళ్ళు. మీరు రన్టైమ్ మేనేజర్లోకి వెళ్ళి అలర్ట్స్లోకి వెళ్ళి చూడండి, తెలుస్తాయి. ఓకే, వాళ్ళు సర్వర్ మీద కూడా పెట్టుకుని ఉంటారు. సర్వర్ అంటే అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది కదా. మరి ఎస్, సర్వర్స్ ఏ సర్వర్ ఉంది, ఆల్ సర్వర్స్ మొత్తం అన్ని కండిషన్ ఏంటి, సిపియూ యూసేజ్లో, లోడ్ బ్యాలెన్సర్లో, ఇవన్నీ కూడా అలర్ట్స్ పెట్టుకుని ఉంటారు. ఇవి L2 టీమ్ ఏమంటే చేస్తారు, అండ్ మన నెత్ మీద ఉండే లైక్ వీళ్ళు ఉంటారు కదా మన మేనేజర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా మెయిల్ వెళ్తుంది. ఓకే, సో వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఇవి అలర్ట్స్. ఇవి మనం ఏదైతే కాన్సెప్ట్ లైఫ్ సైకిల్ చూస్తున్నామో, ఈ లైఫ్ సైకిల్ ఎనీ పాయింట్ స్టూడియో అండ్ టెస్టింగ్ తప్ప ఈ మిగిలిన అన్నిటికీ గురించి కూడా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇదంతా కూడా థీరీ, ఇదంతా ఇన్ డెప్త్ థీరీ. దీన్ని మనం ఒక ప్రాక్టికల్ చేద్దాం. సో లైక్ మనం ఒక ఏపీఐ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ చెప్తాం. ఓకే, అక్కడి నుంచి మనకి ఈ మిగిలిన లైక్ లైఫ్ సైకిల్లో మనకి ఈ 2, 4, 5 తప్ప మిగిలిన అన్నిటికీ గురించి కూడా కవర్ అయిపోతాయి. అండ్ జస్ట్ ఇంక ఇప్పుడు దేని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు, ఎనీ పాయింట్ స్టూడియో 80% మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, ఫైన్, అర్థమయ్యే అందరికి. ఓకే, గుడ్ డే. సో లైక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, సో లేదు అంటే మళ్ళీ రేపు కలుద్దాం. డిప్లాయ్ ఫెయిల్ ఏది చూపించండి. ఏపీఐ ఇద్దరునే చేశారా, వేరే అకౌంట్లో చేశారా? ఆల్రెడీ అన్నీ స్టార్ట్ అయ్యింది. ఓకే, 3, 3, 6. అండ్ హలో యూజర్ కూడా ఆపేస్తాను. హలో యూజర్ V1 మనం చేసిందేనా? హలో వరల్డ్ V3 కూడా మనం చేసిందే. అండ్ మీరు ఒకసారి ఏపీఐ చేసుకున్న తర్వాత మీ వర్క్ అయిపోతుంది కదా, లైక్ మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా సేపు, ఆ ప్రాక్టీస్ చేసి అంతసేపు మాత్రమే దీన్ని స్టార్ట్లో ఉంచుకోండి, తర్వాత దాన్ని స్టాప్ చేసేసేయండి. ఎందుకంటే మనది ట్రయల్ అకౌంట్ అండి, ట్రయల్ అకౌంట్లో 6 APIs ఆర్ 7 APIs కంటే ఎక్కువ డిప్లాయ్ చేయలేము. సో కాబట్టి మీరు ఆపేస్తే ఇంకొకరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పిఆర్ఏ అనేది ఉంది చూడండి, మీ టెక్స్టింగ్ ఆర్ మీ వర్క్ అయిపోతే, మీ ప్రాక్టీస్ అవర్స్ కాకుండా మిగిలిన అవర్స్ దాన్ని స్టాప్ చేసి ఉంచండి. మీరు ఎప్పుడైతే మళ్ళీ ఓపెన్ చేసి స్టార్ట్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మాత్రమే దాన్ని యాక్టివ్ చేసుకోండి. ఓకే, ఈ V1 కూడా ఆపేస్తాను. మీరు ఎప్పుడైనా కావాల్సినప్పుడు స్టార్ట్ చేసుకుని మీ పని అంతా చేసుకోండి, అవగానే దాన్ని మళ్ళీ స్టాప్ కొట్టండి, అంతే. జస్ట్ స్టాప్ చేయండి, అంత ఇంకేం చేయొద్దు, డిలీట్ ఇవన్నీ చేయొద్దు. మీరు ఎందుకంటే కావాల్సినప్పుడు మళ్ళీ స్టార్ట్ కొడితే చాలు, ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది అది. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయిన వచ్చిందో, ఓకే లక్ష్మి గారు ఒకసారి మీరు మళ్ళీ రీడిప్లో చేయండి, ఇప్పుడు అవుతుంది. ఎందుకంటే ఈ మ్యాక్సిమం ఇదే ఇష్యూ అయి ఉండొచ్చు, అంతే. ఈ పిఆర్ఏ అని చూసారా, ఇవి రెండు మీకు వర్క్ అయిపోతే దీన్ని కూడా స్టాప్ చేసేసుకోండి, మిగిలిన వాళ్ళు డిప్లో చేసుకుంటారు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. మీరు ప్రాక్టీస్ అయితే కంపల్సరిగా సరిగా చేయాలి. ఈ వీకెండ్ సాటర్డే సండే నేనైతే క్లాస్ అయితే ఉండదు. మీరు కంపల్సరిగా ఏదైతే లాస్ట్ టైం సమ్ సిస్టమ్ ఏపీఐ మాట్లాడుకున్నామో అది అందరిది కూడా నాకు రన్ టైం మేనేజర్లో కనపడాలి. ఎంతమంది లైక్ 10 మెంబర్స్ ఎంతో జాయిన్ అవుతున్నారు, 10 మెంబర్స్ కూడా ఇక్కడ ఉండాలి. ఓకే, చెప్పండి ఏమైంది, ఎనీ పాయింట్ స్టూడియోలో డిప్లాయ్ ఫెయిల్ అవుతుందా ఒకసారి చూపించండి. మీకు స్క్రీన్ షేర్ చేస్తే నేను చూస్తా. లేదు ఆ ఎర్రర్ మెసేజ్ నన్న పింగ్ చేసిన. ఓకే, సో మిగిలిన వాళ్ళు లైక్ ఏం డౌట్స్ ఏం లేకపోతే యూ కెన్ డ్రాప్ ఆఫ్. ఎస్, స్క్రీన్ షేర్ అవుతుంది.
మీరు అన్మ్యూట్ చేస్తే మీరు మాట్లాడేది కూడా వినపడుతుంది అట్లీస్ట్.